నమస్కారం టిఎఫ్సి స్పిరిచువల్ ఛానల్ ప్రేక్షకులకు వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం ముందుగా ఈ వారం రవ్యాది నవగ్రహాలు ఏ రాశుల్లో సంచారం చేస్తున్నాయి తద్వారా మేషాది ద్వాదశ రాశుల వరకు ఎలాంటి ఫలితాలు కలుగుతాయి శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధిగాయే సర్వ విఘ్నోపశాంతయే శ్రీ మహాగణాధిపతయ్య నమ ఈ వారం రవి యొక్క సంచారం తొల్లో నీచిలో సంచారం చేస్తున్నాడు కుజుడితో కలిసి చంద్రుడు సింహరాశిలోను కన్యారాశిలోను తులారాశిలోను వృశ్చిక రాశిలోనూ సంచారం చేస్తాడు తదుపరి బుధుడి యొక్క సంచారం కన్యలో ప్రారంభించి రెండో తారీఖు త్వరలోకి మారుతున్నది కేతువు రాహు వచ్చేసేసి వృషభ రాశిలో రాహు కేతు వచ్చేసేసి వృశ్చిక రాశిలోను శుక్రుడి యొక్క సంచారం వచ్చేసేసి ధనస్సు రాశిలోను గురు శని ఇద్దరు కలిసి మకరంలో సంచారం చేస్తున్నారు ఇది గ్రహగతుల యొక్క సంచారం దీని ప్రకారం మేషాది ద్వాదశ రాశుల వరకు ఎలాంటి ఫలితాలు కలుగుతాయి తదుపరి రాశి కర్కటక రాశి కర్కట రాశి వారికి ఫలితాలు చూసుకున్నట్లయితే కొంత మెరుగైనటువంటి ఫలితాలు ఈ వారం కలిగేటువంటి అంశం కింద చెప్పవచ్చు ముఖ్యంగా ధనస్థానంలో చంద్రుడు వారం క్రమంగా వచ్చేసి వారాంతానికి మంచమనంలోకి చేరటం దానితో పాటుగా సప్తమంలో ఉన్నటువంటి గురు శనిగ్రహాల యొక్క ముఖ్యంగా గురువు యొక్క అనుకూలత దాంతోపాటుగా వచ్చేసి బుధుడు తృతీయ స్థానంలోంచి చతుర్థ స్థానంలోకి రవి కుజుల మీదకు చేరటం షష్టమంలో ఉన్నటువంటి శుక్రుడి యొక్క స్థితి ఇది ఏమిటంటే క్రమంగా వచ్చేసి మీకు కుటుంబ సభ్యుల మధ్య తప్పనిసరి అయినటువంటి ఒక రా ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితిని సూచిస్తున్నది తద్వారా కుటుంబ సభ్యుల మధ్య కొంత ఇబ్బందులు కానివ్వండి లేకుంటే మాటా మాటతో కూడుకున్నటువంటి పట్టింపులు కానివ్వండి ఇలాంటి వాటి నుంచి ఒక ఉపశమనం లభించేటువంటి అవకాశం ఉంది మీది కొంత పైచేయిగా కనిపించేటువంటి అవకాశం ఉంది మీరు అనుకున్న విధంగా మీరు ముఖ్యమైనటువంటి కార్యాచరణను ప్రారంభం చేయగలుగుతారు కొంచెం విలువైనటువంటి ఒప్పందాలు కానివ్వండి విలువైనటువంటి ప్రత్యేకమైనటువంటి రహస్యమైనటువంటి అంగీకారాలకు కానీ ఈ వారం చోటు ఉన్నటువంటి పరిస్థితి క్రమంగా వారాంతానికి గ్రహస్థితి అనుకూలంగా ఉంది స్పెక్యులేషన్ మీకు బాగా లాభిస్తుందని చెప్పవచ్చు శుభకార్య సంబంధమైనటువంటి నిర్వహణ కానివ్వండి శుభకార్య సంబంధమైనటువంటి ఖర్చులు కానివ్వండి ఈ వారం మీకు ఉండేటువంటి ఫలితాలు మంచి విలువైనటువంటి వస్తు వాహనాలు విశేషాలు కొనుగోలు చేయగలుగుతారు వస్తు విశేషాన్ని మీరు కొనుగోలు చేయగలుగుతారు తద్వారా వచ్చేసి ఖర్చు అధికంగా ఉన్నప్పటికీ కూడా ఆ ఖర్చు మీకు ఒక రకమైనటువంటి మనోహ్లాగతం కోసం కానివ్వండి లేదంటే వచ్చేసి ఒక మంచి ఉద్దేశ్యంతో కొనుగోలు చేయటం వల్ల ఆ ఉద్దేశ్యం మీకు భవిష్యత్తులో వచ్చేసి మీ విలువను పెంచేది అయిన కారణం చేత మీకు అన్ని విధాలా లాభదాయకంగా ఉంటుంది ఆకస్మికంగా ధనాగమనం మీరు అనుకున్న దానికంటే ఎక్కువ మొత్తంలో మీ దగ్గర చేరడంతో ఆర్థిక విషయాలలో కూడా పరిపుష్టిగా ఉండగలుగుతారు కొంత జీవిత భాగస్వామితో స్వల్ప వైరుధ్యమైనటువంటి అంశాలు మిమ్మల్ని బాధించేటువంటి అవకాశం ఉంది మాటా మాట పే పట్టింపులు పెరిగేటువంటి అవకాశం ఉంది క్రమంగా వచ్చేసి మీ మీద ఉన్నటువంటి కొన్ని ఒత్తిడులు కానివ్వండి లేదంటే వచ్చేసి కొన్ని సమస్యలు మిమ్మల్ని బాధించే సమస్యల నుంచి ఉపశమనం తప్పనిసరిగా లభిస్తుంది అని చెప్పి చెప్పవచ్చు ఇలాంటి స్థితిలో కర్కటక రాశి వారికి గమనించుకున్నట్లయితే కొంత మెరుగైనటువంటి ఫలితాలు అందించేటువంటి ఈ వారం విశేషమైనటువంటి లాభదాయకమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పి చెప్పవచ్చు ఆర్థిక విషయాలు అనుకూలంగానే ఉన్నాయి స్పెక్యులేషన్ లాంటివి విజయవంతమైనటువంటి ఫలితాలు అందిస్తాయి కాబట్టి మీరు స్పెక్యులేషన్ని చక్క తప్ప చక్కగా చేసుకునివచ్చు దాంతోపాటు మీకు బంధుమిత్రులతో కూడుకున్నటువంటి సమాగమాలు తద్వారా వచ్చేసి బంధుమిత్రులతో కూడుకున్నటువంటి విందు విలోచనలను పాల్గొనేటువంటి అవకాశాన్ని ఈ వారం కలిగించేటువంటి అంశం కింద చెప్పవచ్చు మీకు ఈ వారం కలిసి వచ్చేటువంటి సంఖ్యగా చూసుకున్నట్లయితే మంచి విలువైనటువంటి లాభాన్ని చేకూర్చేటువంటి సంఖ్య తొమ్మిది అలానే ఎరుపు వర్ణం మంచి అనుకూలతలు కలిగిస్తున్నది మీరు పూజించవలసినటువంటి దైవంగా చూసుకున్నట్లయితే మంచి అనుకూలతల కోసం విశేషమైనటువంటి శుభకార్య నిర్వహణ కోసం శుభకార్యానికి ఉన్నటువంటి విఘ్నాలు తొలగించుకోవడం కోసం గణపతిని ఆరాధించండి గణపతిని ఉండ్రాళ్లతో కూడుకున్నటువంటి ఆరాధన కానివ్వండి లేదంటే వచ్చేసి ఎర్రటి వస్త్రాన్ని దాంతోపాటు గణపతికి ప్రీతిగా గణపతి ఆలయంలో ఒక మంచి గొడుగును ఇవ్వండి గణపతికి తద్వారా వచ్చేసి మీకు మంచి రక్షణను ప్రసాదించేటువంటి అవకాశం ఉంది ఇది కర్కటక రాజుకి సంబంధించినటువంటి పరిహారాల కింద చెప్పవచ్చు